ఒక లీడర్ గా ఎదిగి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి నేను వెంటనే కూడా పండు కూడా చేసి పెట్టి నాయకుడు బాదన్న గారు. కానీ ఈరోజు చాలా దురదృష్టం, అంత మంచి నాయకుడిని 10 సంవత్సరాలు గవర్నమెంట్ లేకపోయినా కాపాడుకున్నాం. ఈరోజు మా ప్రభుత్వం ఉండి ఈరోజు బాదన్న మేము కాపాడుకోలేకపోయినామని ఒక బాధ అనేది ప్రతి ఒక్కరిలో కూడా మిగిలిపోయింది. ఆ బాధ కుటుంబంలో ఎవరు కూడా తీర్చలేరు ఆ బాధలు, ఎందుకంటే ఆ బాధలు నాకు తెలిసిన వ్యక్తి. నేను కూడా ఆ రోజుల్లో మా ఆయన పరిటాల రవి గారిని ఇదే విధంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు వాళ్ళ అండతో నా భర్తను కూడా ఆ రోజు చంపినప్పుడు ఈ బాధలని ఇలాంటి బాధలు ఎన్నో ఎదుర్కొన్నా నేను కూడా. ఈరోజు ఆ కుటుంబంలో ఏడుస్తా ఉంటే ఒక్కసారి నాకు కూడా 2005 మళ్లీ గుర్తొచ్చే పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం ఇలాంటివంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హత్యలు ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా జరగలేదు. కానీ మళ్ళా ఇవి స్టార్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనేది ఇక్కడ మనం చూస్తాంటే తెలుస్తా ఉంది. చిన్న గొడవని ఇది పెద్ద రాద్ధాంతరం చేసి మనుషులు పోగొట్టుకునేదాకా తీసుకొచ్చుకున్నారు. దీంట్లో ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా హస్తం ఉండదంటే నిన్ననే కొంతమందిని అరెస్ట్ చేశారు. వీళ్ళల్లో కూడా పోలీసులు కూడా విచారించి ఇంకా ఎవరైనా పెద్దలు ఉన్నారా దీంట్లో బాధను చంపించేదానికి ఇంకా ఎవరన్నా చేయి చేయి కలపారడి విషయాలు కూడా అవి బయటకు తీసే ప్రయత్నంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముందుంది. పార్టీ అండగా ఉంటుంది, మా కుటుంబం అండగా ఉంటుంది. మన ఎమ్మెల్యే గారు హనుమంతరావు చౌదరి అన్న కుటుంబం కానీ మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఎవరు మా కుటుంబానికి మా కుటుంబం తరఫున సానుభూతి తెలియజేస్తారు.